శృంగార సన్నివేశాల్లో మామూలుగా రెచ్చిపోయి నటించే ఆ భామకు వేశ్య పాత్ర వస్తే ఇక ఆ హాట్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బాలీవుడ్లో తన పాగా వేసి హాలీవుడ్లోనూ అడుగుపెట్టిన ఓ హాట్ బ్యూటీకి సంబంధించి ఇలాంటి వార్తే ఒకటి బీటౌన్లో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్లో ఈ మధ్య అడల్ట్ కంటెంట్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోయింది. ముఖ్యంగా ఇక్కడ బీ గ్రేడ్ హీరోయిన్లు ఇలాంటి సినిమాల్లో పోటీపడి మరీ నటిస్తున్నారు. ఎక్కువ లాభాలు రావడంతో దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సంవత్సరంలో పెద్ద సినిమాలు 3-4 వస్తే చాలా వరకు ఇలాంటి సినిమాలే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లు సైతం విచ్చలవిడి శృంగార పాత్రలో నటిస్తూ కుర్రకారికి కిక్కిస్తున్నారు. టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లు ఈ మధ్య హాలీవుడ్లో కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే హీరోయిన్లు హాలీవుడ్లో నటించారు. తాజాగా ప్రియాంక చోప్రా వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో వ్యభిచారిగా నటించనుంది ప్రియాంక చోప్రా. అయితే ఈ కాంబినేషన్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ అయిన క్వాంటికో బేవాచ్లలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. Victoria Leeds, the new owner of the Hampty Club. Drugs, murder. All this started once Leeds took over. I thought we were lifeguards. Everything that you guys are talking about sounds like a really entertaining but far-fetched TV show. శృంగార సన్నివేశాల్లో సైతం రెచ్చిపోయి నటించిన ఈ భామకు వేశ్య పాత్రలో నటించడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో తెలుగులో కూడా వేదం చిత్రంలో నెంబర్ 1 రేసులో ఉన్న అనుష్క నటించడం విశేషం. ఎంతసేపు అని ఇలాగే కూర్చుంటావు? ఏం చేద్దామనుకుని ఇక్కడికి వచ్చావు? ఎవరు? నేనే కర్పూరం. వస్తున్నా. నీకు ఫోను ఏంటి? అయిపోయిందా? ఇంకా మొదలెట్టనే లేదు. చెప్పరా. ఫోటోలో నీ ఫిగర్ షేపులు చూసి ఇక్కడ అందరూ కొట్టుకుంటున్నారు. నీకు మంచి డిమాండ్ ఉంది. ఏ గోపి ఆగు. ఏ చోలు మూసుకోరా. చెప్పు. వచ్చే 31st నైట్ ఇద్దరు చిన్న కుర్రాళ్ళని 40,000 సెట్ చేశా. తెలివైన వాడు. కొత్త సంవత్సరం, కొత్త బిజినెస్. మరి అక్కడేం చేస్తావు? అర్జెంట్ గా బయలుదేరే సంగతి చూడు. ఈ రాత్రికి ఎగిరేద్దామా? రేపు స్టేషన్ లో కలుద్దాం. మళ్ళీ వస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.